బంగారు తెలంగాణ అయ్యింది అంటే కేసీఆర్ గారి కుటుంబానికి తప్పితే ఇంకా ఎవరికి కాలేదు. అందుకే ప్రజలందరూ మేర్కోవాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్టీల పక్షాన నిలబడింది, నిలబడుతుంది. మళ్ళొకసారి వాగ్దానం చేస్తున్నాం, మీరు ఆశీర్వదించిన రోజున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల ఇప్పటికే కోడు భూముల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. మొత్తం అధికారం లేకొచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల కోడు భూమికి మేము హక్కు కల్పిస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున మాటిస్తుంది. అంతేకాదు, ఎస్టీలకు, గిరిజనులకు, అడవి బిడ్డలకు చదువు సౌకర్యం లేదు, ఉద్యోగాలు లేవు, ఇళ్ళు లేవు, కనీసం కరెంటు బాత్రూములు కూడా లేకుండా ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళందరికీ విద్య అయినా వైద్యమైన ప్రతి విధంగా ఉద్యోగాలకైనా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండగా నిలబడుతుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు 3,30,000 ఎకరాలకు హక్కు కల్పించారు, మిగిలిన భూమి అంతటికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ హక్కు కల్పిస్తుందని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం.